ఎట్టకేలకు కూటమి అభ్యర్థులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. వాళ్ళు పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ నుంచి, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు మొదటిసారి వేదికని పంచుకోబోతున్నారు, కూటమి వేదికని. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రచార పర్వంలో భాగంగా, ఎందుకంటే మొన్న చిలకలూరిపేటలో కలిసింది వేరు, మోడీ సమక్షంలో అండి అది ఒక ఎన్డీఏ సమావేశంగా చూశాం కాబట్టి, ఇది ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలు కలిసి చేస్తున్న మొదటి ప్రచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది స్టార్ట్ అవుతుంది. నిడదవోలు, ఏలూరు కొన్ని ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే వీళ్ళ ఉమ్మడి కార్యాచరణ ఏంటి అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో, ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రణాళిక, గెలుపు కోసం తీసుకోబోయే నిర్ణయాలు, ఎందుకంటే ప్రధానంగా ఓటు కన్వర్షన్ అనేది జరగాలి, ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి కాబట్టి, ఈ వీళ్ళ ముగ్గురు ఒకే వేదిక మీద ఉండి ఏం చెప్పబోతున్నారు. ఇప్పటికే చాలా అసంతృప్తులు అయితే ఎక్కువగా ఉన్నారు ఈ మూడు పార్టీల్లో కూడా. చాలా చోట్ల కలవట్లేదు, కలిసే ప్రయత్నాలు కూడా చేయట్లేదు. ప్రధానంగా ఒక వివక్ష అనేది కూడా కనిపిస్తోంది. జనసేన పార్టీని పెద్దగా పట్టించుకోవట్లేదు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది. అలాగే జన సైనికులు కూడా చాలా చోట్ల అసంతృప్తిగా ఉన్నారు, తమకు సీట్లు దక్కుతాయనుకుని తమ నాయకుడికి దక్కని చోట తెలుగుదేశం పార్టీతో కలవలేకపోతున్నారు అనేది. భారతీయ జనతా పార్టీ ఇష్యూ ఇంకా మరొక అంశం. అక్కడ వాళ్ళతో పెద్దగా ఎవరికి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఎవరితోనూ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం అనేది అవసరం కాబట్టి, ఇప్పుడు ఈ ఉమ్మడి సమావేశాలు, ఉమ్మడి ప్రణాళిక, ఉమ్మడి ప్రచారాల్లో ఏం చెప్తారు, ఎలా బుజ్జగిస్తారు, ఎలా ఒప్పిస్తారు, ఎలా మెప్పిస్తారు చూడాలి.